రేపు ఇంకో మాట నేను సీరియస్ గా చెప్తా ఉన్నా. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు, మన జీవితాల ఎన్నిక, మన బతుకు తెరువు ఎన్నిక. రేపు ఏమంటాడు నరేంద్ర మోడీ, ఏమంటాడండి కేసీఆర్, నేను మీటర్లు పెట్టమన్నా నువ్వు పెడతలేవు, అయినా మునుగోడులు నాకే గుద్దిండ్రు, నాకే వేసిండ్రు ఓటు, నువ్వు జరిగిపోయింది నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు. మీటర్లు పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కేసీఆర్ కావన్నా, నేను గ్యారంటీగా చెప్తున్నా ఈ విషయం మీరు దయచేసి గ్రామాలలో పోయి చర్చ చేయండి. బాబు ప్లీజ్, ఎవరు కావాలి మీరు తేల్చాలి, గ్రామాలలో పోయి చర్చ పెట్టాలి. ఇప్పుడు ఈ సభకు వస్తుంటే నేను పలా వెంకటరెడ్డి గారు మేము దాటుకుంటూ వచ్చిన 10,000 మందికి ఈ రోడ్డు మీద ఉన్నారు, ఇది ఇంకో 10,000 మంది ఉన్నారని జగదీశ్వరరెడ్డి గారు చెప్తుండ్రు. అందరు సభకు చేరకపోవచ్చు, గ్రామంలోకి పోయిన తర్వాత దయచేసి విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, పెద్దలు, యువకులు, 100,000 మంది రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు, ఇది చాలా సీరియస్ మాట. నేను మాట్లాడుతున్నా నేను మీటర్లు పెట్టా అని ప్రధానమంత్రితోనే కొట్లాడుతున్నా అంటే నా బలమేంది? నా బలం మీరే కదా, నా ధైర్యమేంది మీరే కదా. మరి మీరే నన్ను బలహీన పరిస్తే నేనేం చేయాలి? రేపు మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే రేపు ఏమంటారు వాళ్ళు? నువ్వు ఇంత ఒర్రి చెప్పినావు కదా మునుగోడు పోయి, మాకే గుద్దిండ్రు, నన్ను గుద్ది కింద పడగొడతారు, మీటర్ పెడతారు. ఆలోచన చేయాలి దయచేసి. మునుగోడు నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ కూడా బీజేపీకి డిపాజిట్ రాలే, ఇప్పుడు వస్తుందా? వచ్చింది అంటే మీటర్ వస్తుంది, బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బావి కాడ మీటర్ పడ్డది పక్క. నువ్వు రాసి పెట్టుకో ఇది. వాళ్ళ అహంకారం ఏందండి, వాళ్ళ గర్వం? దేశంలో ఏమన్నా మర్యాద, ప్రజాస్వామ్యం, ప్రజలు విలువ ఏమైనా ఉందా? ఇలా తెలంగాణ అసెంబ్లీలో ఉండేది 119 మంది ఎమ్మెల్యేలు, అట్లా 103 మంది టీఆర్ఎస్, ఇంకో 7 మిత్రపక్షం, 110 మంది, ఇక మిగిలినవి బయట ఉన్నాయి 9 తోకలు. ఈడ మాట్లాడతారు 9 తోకలు, ఆ 9లో 2 పార్టీలు మాట్లాడుతూ 3 తోకలనోడే 3 తోకలనోడు 110 తోకలనోని వడగొట్టి ఏకనాథ్ షిండే అని చెప్తాడు. ఏకనాథ్ షిండే, ఇది ఇది ప్రజాస్వామ్యమా, అహంకారమా, బలుపా, అధికార మదంతో కళ్ళు మూసుకొని పోయినాయా? ఏంది ఇది, ఇది దేశమా, అరాచకమా? ఎవరిని పడితే వాళ్ళను, ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాహనాలను కూడా నీ మీద ఈడీ కేసు పెడతావు నేను, ఈడే బోడే రాబేని నేనన్న. ఈడీ వస్తే నా దగ్గర ఏమని వాడే నాకు సహజ ఆగిపించుకోవాలి. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు, ధర్మంగా ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్న వాళ్ళు ఎందుకు భయపడతారు? దేనికోసం భయపడతారు? నీ మీద ఈడీ పెడతావు నేను, ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో, ఏం పీక్కుంటావో పీక్కో. మీరు ఇనత్తు నేను చెప్పినా, ప్రజల కోసం నిలబడే వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, ప్రజల మేలు కోరే వాళ్ళు, పేద ప్రజల కడుపు నిండా బుక్కడ అన్నం దొరకాలనే వాళ్ళు నీకు భయపడరు మోడీ. నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన నేను. ఇది దేశం, ఇవన్న అయ్యే సొత్తు కాదు, ఇది రాచరిక వ్యవస్థ కాదు. నీ గుండాగిరి, నీ దుర్మార్గం, నీ మోసకారి విషయాలు ప్రజల్నే బెదిరిస్తాం. నిన్నగాక మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి గెలిచిండు, 2/3 మెజార్టీతో గెలిచిండు, 6 నెలల్లోపడా గవర్నమెంట్ పడగొడతా అంటాడు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచింది, నిన్నగాక మొన్న బెంగాల్ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యేలతో గెలిచింది,
ఆడపోయి నిన్ను వడగొడతా అంటారు. అంటే నిన్ను వడగొట్టడేవాడు లేడనుకుంటున్నావా? నిన్ను వడగొట్టడానికి నీకు వేరే శత్రువు అవసరం లేదు నరేంద్ర మోడీ. నీ అహంకారం నీ గర్వమే నీ శత్రువు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రజా వ్యతిరేక విధానాలే నీకు శత్రువు అవుతాయి. నీ రైతు వ్యతిరేక విధానం ఎందుకు పెట్టమంటున్నావు మీటర్? ఏం కారణం? మేము నిన్ను అడుగుతలేమే, నిన్ను బతిలాన్న మామైన పైసలేమని. ఉన్నంతలో మా రైతులు ఎందుకు? ఇదే నల్లగొండ జిల్లా రైతు బిడ్డలు, పాలమూరు రైతు బిడ్డలు, ఇంకా అనేక జిల్లాల వాళ్ళు, 10 ఎకరాలు 20 ఎకరాల రైతు ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపింది. ఏడిసిన మేము కళ్ళతో ఆ రోజు బాధపడ్డాం. మా ప్రాజెక్టులు కాలే, మాకు నీళ్లు రాలే, కడుపు నిండా కరెంటు రాదు, చెట్టుకోడు గుట్టకోడు అయిపోయింది రైతాంగం అంతా. ఇలా ఏ ప్రయత్నమైనా చేసి మళ్ళా గ్రామాలు పచ్చబడాలి, రైతులు బాగుపడాలి. గ్రామం చల్లగుంటే, రైతు దగ్గర 4 పైసలుంటే, రైతు ధాన్యం మండిస్తే బ్రహ్మాండంగా మనం మంచుకుంటే తెలంగాణ అని తిప్పలబడుతున్నాం. రైతు బంధు పెట్టుకున్నాం, నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం. ఇవాళ కొద్దిగా కొద్దిగా ఇప్పుడిప్పుడే జరజర తెల్లబడుతున్నాం. తెలంగాణ జరజర తెలివత్తంది. కళ్ళు మండుతున్నాయా? నీకు దమ్ముంటే నువ్వు ఉన్నకాడ చేయి, అక్కడ చేసుకుడు చేత కాదు. నేను మొన్న అడిగిన, ఢిల్లీలో లేదు కరెంటు, హైదరాబాద్లో ఉంటాయి. మేము ఇంత పొడవు చేసినాం, అంత పొడవు చేసినాం, దేశ రాజధానిలోనే మంచినీళ్ళు దిక్కులేవు, దేశ రాజధానిలోనే కరెంటు చక్కగా రాదు. ఇది వీళ్ళ పరిపాలన. ఎవరైనా ఉదరించినరా? ఉదరియ్యలే. నీళ్లు రావు, కరెంటు రాదు, సాగునీళ్ళు రావు. ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినరా దేశంలో? కట్టలే. మాకు చేయ శాత కాదు, నువ్వు చేస్తే నిన్ను చేయనీయం అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాం. నిన్న మంత్రి గారు జగదీష్ రెడ్డి మాట్లాడి, ఆయన శాఖ కాబట్టి, కరెంటు ఒకటే ఒక్క రాష్ట్రం ఇండియాలో, మొత్తం భారతదేశంలో 24 గంటలు మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫారం కాలకుండా మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా లేదు. నీ బీజేపీ పరిపాలించకాడ లేదు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా దిక్కులేదు. ఇవాళ ఇది కూడా బంద్ చేస్తారట కరెంటు కూడా. మీటర్ పెట్టాలి, వచ్చే కరెంటు రాకుండా బంద్ చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు మాట్లాడాలి. దేశ ప్రజానీకానికి, రైతాంగానికి నిష్కృతి రావాలంటే ఈ డూప్లికేట్ అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చే గోల్మాల గాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన బావి కాడ, మన బోరు కాడ బీజేపీ మీటర్ పెట్టుడు కాదు, అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలి. మన పీడ పోతానని మనవి చేస్తా ఉన్నాం. పెడదామా బీజేపీకి మీటరు? పక్క మాటేనా? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. కొంతమంది మన దానిలో కూడా సన్నాసులు ఉంటారు. ఇంత ఆయనతో మందు పెట్టి దూది పెట్టగానే దాన్ని ఎమ్మడి పోతూ ఉంటారు. దానికి ఆశ పడద్దు, దయచేసి ప్రలోభాలకు పోవద్దు. ఇది నేను ఒక్కటే మాట చెప్తున్న, పార్టీల ఎన్నిక కాదు, రైతుల యొక్క బతుకుదేరువు ఎన్నిక, రైతు పొలాలలో పనిచేసేటువంటి కార్మికుల బతుకుదేరువు ఎన్నిక. తెలంగాణ యొక్క జీవితము దీన్ని పూడగొట్టుకోవద్దు, ఇది మంచిది కాదు.